మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిపాలన విధానం మీద మీ అభిప్రాయాలు ఎలా ఉంటాయి? అందులోనూ ఆయన ఒక కొత్త డెసిషన్ని ఇంప్లిమెంట్ చేశారు మనకి ఎన్నడూ లేని విధంగా. మనం మామూలుగా రాష్ట్రం అంటే మనకి ఒకే రాజధాని ఉంటూ ఉంటుంది, కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి మూడు రాజధానులు ఉంటాయి అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. సో దానికి సంబంధించి చాలా గొడవలు కావచ్చు, వాదాలు ఇవన్నీ కూడా జరిగాయి. సో మీ అభిప్రాయం ఏముంటుంది సార్, ఈ మూడు రాష్ట్ర రాజధానులు అన్నది ఓకే సమ్మతించదగ్గ విషయమేనా, స్వాగతించదగ్గ విషయమేనా? అది నేను కేవలం మెదవాడ గుంటూరు ఆ ప్రాంతం అండి అని చెప్పి నేను మాట్లాడను. కాకపోతే మూడు రాజధానులు అనేది హాస్యాస్పదంగా ఉంది. ఇది ఉత్తరాఖండ్లో రెండు రాజధానులు ఉన్నాయి, ఎందుకంటే పైన కొండ ఎక్కలేక కింద జనం ఇబ్బంది పడతారని కింద ఒక సబ్ స్టేషన్ లాంటిది ఒకటి పెట్టుకుని ఉంటారు. పైన మళ్ళీ అక్కడ డెహ్రాడూను అది అలా ఉంటుంది. అది చూసాం కానీ రాజధానులు కాదు అవి కూడా, ఏదో కన్వీనియన్స్ కోసం, అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం ఏర్పాటు చేసుకున్నారు. మూడు రాజధానులు అనేది చాలా హాస్యాస్పదమైన విషయం అని చెప్పి నా భావన. నేను అతనికి నన్ను ఎప్పుడు కలవల, నేను అంతకుముందు ఇతను చీఫ్ మినిస్టర్ అవ్వకముందు కలిశాను, అలా అతని భావాలు నాకు తెలియదు. కానీ ఇలాంటి భావాలు మంచివి కాదు. మూడు రాష్ట్రాలు అనేది ఎంత బర్జను ఎంత బరువు, ఒక రాష్ట్రం ఒక రాజధాని మెయింటైన్ చేయలేకే ఇబ్బంది పడుతున్నాడు ఆ క్యాష్ లేక, మరి జీతాలు పెన్షన్లే ఇవ్వట్లేదని చెప్పుకుంటున్నారు, పత్రికల్లో రాస్తున్నారు. అలాంటి అడ్మినిస్ట్రేషన్ని ఇంత బరువు పెట్టుకోవటం భావ్యం కాదు. అది ఏదో కేవలం అతనికి ఎవరో పక్కన సరైన వాళ్ళు లేరో ఏమిటో కానీ ఆ భావం రావటం మంచిది కాదు. అండ్ సార్, ఈ రాజధానుల విషయం పక్కన పెడితే మిగతా విషయాల్లో ఆయన అవలంబించిన విధి విధానాల పట్ల ఎలా ఉంటుంది సార్ మీ అభిప్రాయం? పరిపాలనలో కూడా చాలా అవకతవకలు కనపడుతున్నాయి, లేకపోతే ఇన్ని విషయాల మీద కోర్టుకు పోవటం, ఇన్ని విషయాల మీద కోర్టు జోక్యం చేసుకోవడం ఇదన్నీ చూస్తూ ఉంటే పరిపాలన కూడా సక్రమంగా లేదేమో నేను అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇంత ఒత్తిడి అతను గురవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి శాంతంగా చక్కగా పనిచేసుకోవాలి, కానీ అనవసరంగా ప్రతి దాంట్లో జోక్యం చేసుకుని ఏదో భావనగా అతనికి యంగ్స్టరు మంచిదే యంగ్స్టర్ వచ్చాడు కానీ అనుభవం తక్కువని నా ఫీలింగ్. అడ్మినిస్ట్రేటివ్గా చాలా శాంతంగా ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాల్సిన స్థానం వాళ్ళకి ఇవ్వాలా, అవన్నీ కూడా అతనికి పోసిన తెలిసి ఉండకపోవచ్చునని నా భావం. జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టించడం దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ కావాలనే కక్షపూరితంగా వ్యవహరించింది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అని చెప్పి చెప్తూ ఉంటారు కదండి, వాస్తవమే అనుకోవచ్చు? అంటే ఆ రోజున్న పరిస్థితుల్లో ఇతను ముందుకు వెడుతున్నాడు, ఇతను జనాన్ని పోజేస్తున్నాడు, ఇతను మీటింగులకి పెద్ద జనం వస్తున్నారు, కనుక ఇది కరెక్ట్ కాదు, రేపు మాకు ఇబ్బంది అవుతుంది పార్టీకి అనే భావం వాళ్ళకుంది కాంగ్రెస్లో ఆ రోజుని. అదే కేవలంతో దానితోనే వాళ్ళ అబ్బాయి గడ్డం వస్తాడని చేయించాడా చేయించారా ఇదంతా అనేది మరి అది కాలం నిర్ణయం చేయాలి. మొత్తానికైతే వాళ్ళకైతే ఆ రోజుని ఇతని మీద చాలా వ్యతిరేకత భావం ఆ రోజు. ఇప్పుడు మళ్ళీ అతను వస్తే బాగుంటుంది మనం అంతా కలిసి ఉండవచ్చు అని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఆ రోజునైతే కాంగ్రెస్ వాళ్ళు చాలా వ్యతిరేకంగా ఉన్నారు, ఇతను ఏదో ప్రయాణం చేస్తాను, పాదయాత్ర చేస్తాను, ఏదో పరిచయం చేసుకుంటాం, అది ఇది అంటే వల్ల కాదనే ఓదార్పు యాత్ర వల్ల కాదన్నారు. ఇతను వ్యతిరేకించి చేస్తున్నాడనే భావంతో కోపంతో వాళ్ళు ఇది చేశారనేది అనుకోవచ్చు. వైఎస్ఆర్ గారితో ఎలా ఉండేది సార్ మీ అనుబంధం? అది వైఎస్ఆర్ నేను వ్యతిరేకులం కాదు, వైఎస్ఆర్
ఎంత స్ట్రాంగ్ వ్యూస్ ఉన్నాయో నాకు తెలుసు అతనికి. కానీ బట్ అట్ ది సేమ్ టైం అంత మనుషులు కూడా ప్రేమిస్తూ ఉండేవాడు. మనుషులు కార్యక్రమాలు చేయాలనే భావం ఉండేది. ఒకరోజుని మేము సెంట్రల్ హాల్లో కూర్చున్నాం, నేను విజయభాస్కర్ రెడ్డి మేమంతా. ఈ ముసలిముండా కొడుకులు ఇంక ఎన్నాళ్ళు ఉన్నా సావటం లేదు, అంటే ఎక్స్ చీఫ్ మినిస్టర్ అంతా చస్తే తను చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు అని అంత ఓపెన్గా మాట్లాడుతూ ఉండేవాడు అతను. వైఎస్ఆర్ గారు సార్ అయితే ఏమిటయ్యా అలా మాట్లాడామంటే నాకు అవ్వాలనుంది మరి మీరు ఎంత అడ్డం కదా అని చెప్పారని అతను భావం అలా ఉంటూ ఉండేది అతనికి. అయినా కూడా అతను చెడ్డ మనిషి ఏం కాదు, భావాలు ఉండే అట్లా దొర్లుతూ ఉండే యంగ్స్టర్గానే అవ్వాలని. నేను అందుకు నేను ఏం చెప్పానంటే ఈ తఫా తెలంగాణ వాడికి ఇద్దాం చీఫ్ మినిస్టర్. నేను కూడా ఆమెకి చెప్పాను, అప్పుడు కాంగ్రెస్లో ఉండేవాడిని కదా, ఆమెకి చెప్పాను సోనియా గాంధీ గారు, సోనియా గాంధీ ఈ తర్వాత తెలంగాణకి ఇచ్చి తర్వాత ఆంధ్రాకి ఇద్దాము, తెలంగాణకి ఇస్తే ఈ ఉద్యమం పోతుంది, ఈ సపరేట్ తెలంగాణ పోతుంది, తెలంగాణ వాళ్ళలో ఉన్న భావాలు సమసిపోతాయి కనుక తెలంగాణ వాడికి ఇవ్వమ్మ అని చెప్పి నేను చెప్పాను. ఇట్లా చెప్పానయ్యా అని ఆయన కూడా చెప్పాను. ఆయన కూడా నువ్వు తగ్గవయ్యా నెక్స్ట్ తీసుకుందుకని ఏజ్ ఉంది కదా యంగ్స్టర్ అని చెప్పాను. కానీ ఆయన వినల ఆయన నా మాట కానీ పెద్దల మాట కానీ వినుంటే రాష్ట్రం విడిపోయేది కాదు, ఒకటిగానే ఉండేది. కానీ వైఎస్ఆర్ గారు ఉండుంటే ఇలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు అని కూడా చాలామంది అంటూ ఉంటారు. సహజం, ఆయన ఉంటే రానిచ్చేవాడు కాదు, ఆయన రానిచ్చేవాడు. ఆయన చాలా స్ట్రాంగ్ వ్యూస్ ఉన్నాయి కనుక ఇది వేరే దీంట్లో జరిగిపోయింది. ఇది కేవలం నేను చెప్పొచ్చునో లేదో, కేవలం ఆ రోజుని ఈ జైపాల్ రెడ్డి గారు వీళ్ళు కలిసి ఈ వాళ్ళు అవుతారు ముఖ్యమంత్రులు వాళ్ళు చేస్తుందని చెప్పిన భావంతో విడగొట్టారు కావాలని. అంటే కేసీఆర్ గారు చేయలేదు అంటే కేసీఆర్ గారు ఉద్యమం చేశాడు కానీ ఆయనకు అంత సన్నిహితంగా పుట్టేవాడు. విడగొట్టింది కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు లాభించొచ్చని విడగొట్టారు కానీ కేసీఆర్ లాభించాడు, అది జరిగిపోయింది. ఓకే, కష్టపడేది ఒకడు సుఖపడేది ఒకడు. అండ్ అలానే సార్, వైఎస్ఆర్ గారు సీఎం అయిన తర్వాత కావచ్చు, అంతకు ముందు ఆయన చేసిన పాదయాత్ర దగ్గర నుంచి ఆఫ్కోర్స్ చాలామంది అంటుంటారు పాదయాత్ర వల్లే ఆయన ముఖ్యమంత్రిగా అయ్యారు అని చెప్పి, అంటే ఆయన తెలుసుకున్న కష్టాలు అవన్నీ దాని అది కూడా వాళ్ళకి ఇష్టపడలేదు కాంగ్రెస్. వ్యతిరేకంగానే ఉండిందా పాదయాత్రకి అది వైఎస్ఆర్ గారి పాదయాత్ర? అతను ఒక పట్టుదల గల మనిషి, ఒక మాట మీద నిలబడే మనిషి, పాదయాత్ర చేశాడు, ఆమెను వ్యతిరేకించే చేశాడు. చేస్తే ఉపయోగపడింది ఆ పాదయాత్ర. ఆ పాదయాత్ర వల్లే ప్రభుత్వం కొంత పార్టీ బలపడింది. అలానే అప్పటి వరకు కూడా హైకమాండ్ ఏం చెప్తే అది వినే కాంగ్రెస్ పార్టీ సభ్యులు, అంటే మన రాష్ట్రం విషయానికి వస్తే నార్త్ వాళ్ళది పక్కన పెడితే ఉండే ఒక ఫ్లో కావచ్చు అది, అంటే హైకమాండ్ నుంచి ఏం ఆర్డర్స్ వస్తే అది ఫాలో అయ్యే విధానం అదంతా కూడా వైఎస్ఆర్ గారే ముందు దాన్ని వ్యతిరేకించడం ప్రారంభించారు. ఆ మెంబర్లని సెలెక్ట్ చేసుకునేదాకా, అంటే ఆఫ్టర్ పాదయాత్ర తర్వాత ఆయన చరిష్మా పెరిగి అది కాదు జరిగింది. ఏం జరిగిందంటే ఇది చాలా విషయాలు తెలియక అట్ట మాట్లాడుతూ ఉంటాం. ఈ క్రిస్టియానిటీ వచ్చింది ముందుకి, రోమ్ నుంచి ఈ క్రిస్టియన్ లీడర్సు ఇక్కడ రావటం, ఇక్కడ వాళ్ళు అక్కడ ఎడగటం, నువ్వు ఎట్టాగో కాలేవు కమ్మా ప్రధానమంత్రి, నిన్ను కానివ్వరు కదా, మనవాడు వచ్చాడు కదా అతను ఎంకరేజ్ చేయి, అతను ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది అనేది అక్కడి నుంచి కబుర్ వచ్చేటప్పటికి ఆమె తలకిందలేదు. ఓహోహోహో ఇతనికి ఈ యాంబిషన్ ఉందన్నమాట అనే భావన ఆమెకి లోపల వచ్చు. అందుకని అతను ముఖ్యమంత్రి చేయకుండా ఉండాలని ప్రయత్నం చేస్తుంది. అయితే ఇతను తోసుకుని వచ్చిన కారణంగా పబ్లిక్ ఏమైనా అనుకుంటుందేమని చెప్పి చేసిందే కానీ తాత్కాలికం చేస్తున్నాను,
ఐదారు నెలలేని తన ముఖ్యమంత్రి ఉండే తర్వాత తీసేస్తామని ఎవరు వైఎస్ఆర్ గారిని ఐదారు నెలలు మాత్రమే ఉంచుదామని అని అనుకుంది. కానీ పరిస్థితులు వేరుగా వచ్చాయి.